హలో, వెల్కమ్ టు లాఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఏవైతే విపత్తులు అనేవి సంభవిస్తూ ఉన్నాయో వాటి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ప్రభుత్వాలు ప్రజలకి అందజేయటంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి బీమా పథకాలు కూడా విపత్తుల నుంచి రైతులకి ఒక స్వాంతనను చేకూర్చలేకపోతూ ఉన్నాయి. మనం చూస్తే దేశంలో 2017-18 మధ్య వరదల వల్ల దాదాపు 1.81 కోట్ల హెక్టార్లలో పంట నష్టం అనేది సంభవించింది. అయితే మనం చూస్తే ఇది దేశంలో ఉన్నటువంటి మొత్తం వ్యవసాయ భూమిలో 8.5% సమానం. ఎక్కువగా వరదలు సంభవించేటటువంటి రాష్ట్రాల్లో అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ ఇవన్నీ కూడా ముందు వరుసలో ఉన్నాయి. 2019-20 1.44 కోట్ల హెక్టార్లలో పంటల మీద వరదలనేవి ప్రభావం చూపించాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఏపీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవటంతో పంటలకి అధికంగా నష్టం అనేది వాటిల్లింది. తుఫాన్ల కారణంగా ఏవైతే భారీ వర్షాలు సంభవిస్తాయో వాటి వల్ల జలాశయాల ఆనకట్టలు తెగిపోవటం, దానివల్ల రైతులు పంటల్ని నష్టపోతూ ఉన్నారు. బయలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 12.5% భూభాగం వరదలకి గురవుతోంది. అందులో కూడా అత్యధికంగా గంగానది, దాని యొక్క ఉపనదులు బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి, నర్మదా నది వీటి యొక్క పరివాహక ప్రాంతాల్లోనే వరదలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. మనం చూస్తే గత 5 ఏళ్లలో వరదల కారణంగా దేశవ్యాప్తంగా 96,000 కోట్ల ఆస్తి నష్టం అనేది జరిగింది అన్నట్టుగా కేంద్రం పార్లమెంట్లోనే చెప్పింది. అయితే ఏ రకంగా పంటలకి నష్టం వాటిల్లినా కూడా ఆ ప్రభావం పడేది ఎవరి మీద? రైతుల మీద. పంటలు కోల్పోయినప్పుడు వాళ్ళని ఆదుకోవటంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి బీమా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటితో రైతులకు వచ్చేటటువంటి ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. రైతుల్లో అవగాహన లేకపోవటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వీటితో చాలామందికి బీమా రక్షణ కూడా లభించట్లేదు. అలాగే ఆ పంట యొక్క నష్టాన్ని లెక్కించటంలో కూడా పారదర్శకత ఉండట్లేదు. పరిహారం చెల్లింపులో బీమా కంపెనీల యొక్క ఆలస్యం ఇలాంటి కారణాలతో చాలా శాతం రైతులు పంటల బీమాకి ఉత్సాహం చూపించట్లేదు. మనం చూస్తే ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం అనేది జరిగినప్పుడు పరిహారం వెంటనే చెల్లించేలాగా బీమా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి. దీనికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇదంతా పక్కన పెడితే ఇక కౌలు రైతుల పరిస్థితి అనేది ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలోని మొత్తం రైతుల్లో 1/4 పైగా కౌలు రైతులు ఉన్నారు. పంటలు కోల్పోయినప్పుడు వాళ్ళని ఆదుకునేందుకు చాలా రాష్ట్రాల్లో ఎలాంటి పథకాలు కూడా లేవు. దాంతో వీళ్ళకి పరిహారం అనేది అందటం లేదు. ఇలా చాలా రకాల కారణాలతో రైతులు నష్టపోతున్నారు. వాళ్ళకి భరోసా అనేటటువంటిది దక్కటం లేదు. మనం ప్రకృతి విపత్తుల్ని నియంత్రించలేకపోయినా కూడా వాటి నుంచి వచ్చేటటువంటి నష్టాల్ని పూడ్చేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలా చేయనటువంటి పక్షంలో రైతు సాధికారత మీద ప్రభుత్వాల నినాదాలన్నీ కూడా కాగితాలకే పరిమితమవుతాయి తప్ప రైతులకి ప్రయోజనాన్ని చేకూర్చలేవు అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఎప్పుడు ప్రారంభించింది? జనవరి 13వ తేదీ. ఏ సంవత్సరంలో? 2016వ సంవత్సరంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నటువంటి దాన్ని ఫ్లాగ్షిప్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలీస్ స్టేషన్లలో పెరిగిపోతున్నటువంటి హింస గురించి. మనం చూస్తే విచారణ అన్నటువంటి పేరు మీద పోలీసులు నిందితులతో ప్రదర్శిస్తున్నటువంటి తీరు మీద నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ తరుణంలో పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి అన్నట్టుగా ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించటం జరిగింది. మనం చూస్తే 2006వ సంవత్సరంలో ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ పీసీఏ అంటాము, అంటే ఏంటి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అన్నటువంటి వాటిని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా కోరింది. మనం చూస్తే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకపోవటం, తప్పుడు కేసుల్ని మోపటం, లాకప్లో హింస ఇలాంటి వాటన్నింటికి సంబంధించి పోలీసుల మీద వచ్చే ఫిర్యాదుల మీద ఈ పీసీఏ అన్నటువంటిది విచారణ జరుపుతుంది. అయితే దీన్ని ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పోలీస్ నేరాల మీద
ఏటా 3000కు పైగా ఫిర్యాదులనేవి అందుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి పీసీఏలు లేకపోవటం వల్ల కింద స్థాయి పోలీస్ అధికారులు తప్పు చేస్తే పై స్థాయి వాళ్ళకి ప్రజలు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. వాటి మీద ఉన్నతాధికారులు విచారణలు జరుపుతూ ఉన్నారు. అలాంటి అంతర్గత విచారణలనేవి సుదీర్ఘ కాలం పాటు సాగుతూ ఉన్నాయి. అంటే సంబంధిత నివేదికల్ని కూడా చాలా వరకు బయట పెట్టడం లేదు. ఫలితంగా వాటి మీద ప్రజలకి నమ్మకం అనేది కుదరట్లేదు. కాబట్టి పీసీఏలని కనుక ఏర్పాటు చేస్తే పోలీస్ నేరాల మీద సత్వరం విచారణ జరిపి బాధితులకి న్యాయాన్ని అందిస్తాయి. హింసకి పాల్పడినటువంటి పోలీసులకి చట్ట ప్రకారం శిక్ష పడేలాగా చూస్తాయి. మన రాజ్యాంగం ప్రకారం పోలీస్ విభాగం అన్నటువంటిది రాష్ట్రాలకి సంబంధించిన అంశం. కాబట్టి పోలీస్ శాఖలో ఏవైతే సంస్కరణలు ఉంటాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే చొరవ తీసుకోవాలి. ప్రజల యొక్క హక్కులని భద్రతని దృష్టిలో పెట్టుకుని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలని ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఈ పీసీఏలని ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ పోలీస్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించింది? ఎప్పుడు నియమించింది? 1977లో మొదటిసారిగా పోలీస్ శాఖలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ పోలీస్ కమిషన్ని నియమించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఒకవైపున లదాఖ్లో భారత్ మరియు చైనా సేనల మధ్య ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగుతూ ఉంది. అయితే చైనా దేశానికి చెందినటువంటి మొబైల్ ఫోన్ల కంపెనీ అయినటువంటి ఒప్పోతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అన్నటువంటిది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నమాట. ఇది ఇప్పుడు వివాదం రేపుతోంది. మనం చూస్తే సరిహద్దు ఘర్షణల కారణంగా చైనా యాప్ల మీద ప్రభుత్వం గతంలో విధించినటువంటి నిషేధానికి ఇంకా విలువేముంది? ఆత్మనిర్భర్ భారత్ ఎట్టుపోయింది అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే టిక్ టాక్ ఇలాంటి కాలక్షేప యాప్లను నిషేధించినటువంటి ప్రభుత్వం భారత ప్రజల యొక్క కీలక సమాచారాన్ని చైనా కంపెనీకి ఎలా దారదత్తం చేస్తుంది అన్నట్టుగా నిలదీస్తూ ఉన్నారు. అయితే ఇస్రో మరియు ఒప్పో ఎంఓయు కింద రెండు సంస్థలు కలిసి నావిక్ ఉపగ్రహ వ్యవస్థని ఉపయోగించి సందేశాల యొక్క ప్రసార సేవల్ని అభివృద్ధి చేస్తాయి. అలాగే భారతదేశంలో విక్రయించేటటువంటి ఒప్పో మొబైల్ ఫోన్లలో నావిక్ సందేశ సర్వీస్ని ఉపయోగిస్తారు. భారత ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఐఆర్ఎన్ఎస్ఎస్, దాన్ని ప్రస్తుతం నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాము. నావిక్ ఉపగ్రహాల సహాయంతో ఒక మొబైల్ ఫోన్ ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉంది అన్నటువంటిది ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఆ ఫోన్కి సందేశాలు పంపడానికి, దాని నుంచి స్వీకరించడానికి కూడా దీనివల్ల వీలవుతుందన్నమాట. అయితే ఈ ఒప్పందం వల్ల చైనాలో ఉన్నటువంటి ఒప్పో ప్రధాన కార్యాలయంలో పరిశోధన అభివృద్ధి సిబ్బంది నావిక్ ఉపగ్రహ వ్యవస్థ సమాచారాన్ని స్వేచ్ఛగా ఉపయోగించుకోగలుగుతారు. అది దేశ భద్రతకి ఇబ్బంది కలుగుతుంది అన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే చైనీయ మొబైల్ సంస్థ అయినటువంటి షావోమీ కూడా 2020లో ఇస్రోతో ఇదే తరహా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఇలా చైనాతో ఆర్థిక సైనికమైనటువంటి వైరం కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో ఇస్రో ఒప్పో ఒప్పందంలో హేతుబద్ధత ఏంటి అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. క్వశ్చన్ చూడండి, నావిక్ ఉపయోగాలను వివరించండి. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటాము. ఈ నావిక్ యొక్క ఉపయోగాలేంటి? ఒకటి వచ్చేసి టెరెస్ట్రియల్, ఏరియల్, మెరైన్ నావిగేషన్ని చేపట్టచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. వెహికల్ ట్రాకింగ్, ఫ్లీట్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్గా మైనింగ్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్కి ఉపయోగపడుతుంది. మొబైల్ ఫోన్స్ ఇంటిగ్రేషన్కి ఉపయోగపడుతుంది. అలాగే ప్రెసైజ్ టైమింగ్ని చూడటానికి అంటే ఏటీఎమ్స్, పవర్ గ్రిడ్స్ ఇలాంటి వాటిలో ప్రెసైజ్ టైమింగ్ని తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం చూస్తే మ్యాపింగ్కి సంబంధించి, అలాగే జియోడెటిక్ డేటా క్యాప్చర్కి సంబంధించి కూడా నావిక్ని మనం ఉపయోగించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహిళల యొక్క వివాహ వయసుకు సంబంధించి. ప్రస్తుతం యువతుల యొక్క కనీస పెళ్లి వయసు అన్నటువంటిది 18 సంవత్సరాలుగా ఉంది. దానిని కేంద్ర ప్రభుత్వం 21 సంవత్సరాలకి పెంచబోతోంది. దీనికి అనుగుణంగా బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టం 1955లని కేంద్రం అనేది సవరణలు చేయబోతోంది. పార్లమెంట్ ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఈ సవరణ బిల్లు తీసుకొచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇది గనక చట్టరూపం దాల్చితే 21 ఏళ్ల వయసు కన్నా ముందే పెళ్లి చేయటం అనేది నేరమవుతుంది. మనం చూస్తే కనీస వయసు నిర్ధారించినటువంటి దేశాల్లో సౌదీ అరేబియా మరియు యెమెన్లు ఉన్నాయి. అలాగే 14 ఏళ్ల కన్నా తక్కువగా ఉన్న అనుమతించేవి ఇరాన్,
లెబనాన్, సూడాన్ అన్నటువంటివి. అయితే 15 ఏళ్ళు ఆ పైన ఉన్నటువంటివి చాద్, కువైట్, ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్ ఇలా అన్నమాట. 21 ఏళ్ళు పైన ఉండాలి బాలికల యొక్క కనీస వివాహ వయసు అన్నటువంటి దేశాలు ఇండోనేషియా, మలేషియా, నైజీరియా మరియు ఫిలిప్పైన్స్. ఈ దేశాల సరసన ఇప్పుడు భారతదేశం కూడా చేరబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మహిళల కనీస వయసుని కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాలకి పెంపొందించబోతోంది? 20 సంవత్సరాలకి? 21 సంవత్సరాలకి. దీనికి సంబంధించి జయా జైట్లీ కమిటీ అన్నటువంటి దాన్ని కూడా వేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో భారత సేనలు సాధించినటువంటి విజయానికి 50 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా అప్పటి యుద్ధ వీరులకి పార్లమెంట్ ఘనంగా నివాళుల్ని అర్పించింది. అలాగే మన ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి పుష్పాంజలిని ఘటించారు. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఎప్పుడు జరిగింది? 1971లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల మన సిడిఎస్ త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ చనిపోయినటువంటి నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతుల కమిటీ చైర్మన్గా సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణే బాధ్యతల్ని చేపట్టారు. ప్రస్తుతం 3 దళాల అధిపతుల్లో సీనియర్గా ఉన్నటువంటి ఈయనకి ఈ పదవిని అప్పగించారు. మనం చూస్తే సైనిక దళాలకు చెందినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్ని ఈ త్రివిధ దళాల అధిపతుల కమిటీ లేదా సిఓఎస్సి అంటాము. ఈ సిఓఎస్సి అనేది చూసుకుంటుంది. అందులో ఆర్మీ, నౌకాదళం అలాగే వాయుసేన అధిపతులు సభ్యులుగా ఉంటారు. వీళ్ళలో సీనియర్ని సిఓఎస్సి చైర్మన్గా నియమిస్తూ ఉంటారు. అయితే 2019 డిసెంబర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లేదా సిడిఎస్ త్రిదళాధిపతిగా జనరల్ బిపిన్ రావత్ నియామకం చేపట్టిన తర్వాత ఈ సిఓఎస్సి చైర్మన్ బాధ్యతలు కూడా ఆయన పరిధిలోకి వెళ్ళిపోయాయి. అయితే 8 నెల బిపిన్ రావత్ మరణించడంతో సిడిఎస్ పోస్ట్ అనేది ఖాళీ అయింది. దాన్ని ప్రభుత్వం భర్తీ చేయకపోవటంతో తాత్కాలికంగా పాత సిఓఎస్సి చైర్మన్ పదవిని మళ్ళీ తీసుకొచ్చారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, త్రివిధ దళాల అధిపతుల కమిటీ చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఎవరు? ఎంఎం నరవణే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019 గురించి. మన దేశంలో వ్యక్తిగత వివరాలకి భద్రత కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించి ఈ బిల్లు మీద సంయుక్త పార్లమెంటు కమిటీ తన యొక్క నివేదికను ఇవ్వటం జరిగింది. ఈ నివేదికలో వ్యక్తిగత డేటాతో పాటుగా వ్యక్తిగతేతర డేటాని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకురావాలి, దానికి అనుగుణంగా దీన్ని విస్తృతపరచాలి అన్నట్టుగా ఇది సూచించింది. అలాగే సామాజిక మాధ్యమాల్ని ప్రచురణకర్తలుగా పరిగణించి వాటిని మరింత జవాబుదారీ చేయాలి అన్నట్టుగా పేర్కొంది. అలాగే డేటా ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా అన్ని స్థానిక మరియు విదేశీ సంస్థలు దానికి సంబంధించినటువంటి నిబంధనల్ని సక్రమంగా పాటించేలాగా పర్యవేక్షించాలి అన్నట్టుగా సూచించింది. దానికి సంబంధించి కీలక ప్రతిపాదనలు ఏంటి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారన్నమాట. క్వశ్చన్ చూడండి, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019 మీద ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు? ఎవరి నేతృత్వంలో? పిపి చౌదరి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రకృతి సాగుని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టాలి అన్నట్టుగా ప్రధాని మోదీ పిలుపునివ్వటం జరిగింది. ఇటీవల జరిగినటువంటి సేంద్రియ వ్యవసాయ సదస్సు ఎక్కడ జరిగింది? గుజరాత్లో ఉన్నటువంటి ఆనంద్లో. ఇక్కడ జరిగినటువంటి ఈ సేంద్రియ వ్యవసాయ సదస్సులో మాట్లాడుతూ, రసాయన ప్రయోగశాల నుంచి మన యొక్క వ్యవసాయాన్ని సేంద్రియ సాగు వైపుగా తీసుకెళ్లాలి. పంట వ్యర్థాలకి సంబంధించి పంట వ్యర్థాలని దహనం చేస్తే పొలాలకు కూడా హాని కలుగుతుంది. అంతేకాకుండా మనం చూస్తే వ్యవసాయ భూముల యొక్క ఉత్పాదకత అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి నష్టదాయకమైనటువంటి తప్పుల్ని సరిదిద్దుకునే సమయం రైతులకు ఇప్పుడు ఆసన్నమైంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సేంద్రియ వ్యవసాయం లాభాలని మరియు సవాళ్ళని తెలపండి. అసలు సేంద్రియ వ్యవసాయం అన్నటువంటిది దీని యొక్క అవసరం ఏంటి, నీడ్ ఏంటి అంటే, మనం చూస్తే అన్సస్టైనబుల్ కన్వెన్షనల్ అగ్రికల్చర్ అన్నటువంటిది మన దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిస్టమ్ అంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ డిగ్రడేషన్, హెల్త్, శానిటేషన్ ప్రాబ్లం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కన్వెన్షనల్ ఫార్మింగ్ సిస్టమ్ మీద దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్గానిక్ అగ్రికల్చర్ని దీనికి ఆల్టర్నేటివ్గా ఒక మోడర్న్ సిస్టమ్గా తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని పెంచడానికి ఈ సేంద్రియ వ్యవసాయం అనేది కావాలి. అలాగే పాపులేషన్ పెరిగిపోతూ ఉన్నారు,
పెరిగిపోతున్నటువంటి పాపులేషన్కి తగినట్టుగా మనము అగ్రికల్చరల్ ప్రొడక్షన్ని కూడా సస్టైనబుల్ మేనర్లో పెంచుతూ వెళ్ళాలి. దానికి సస్టైనబుల్ ఆర్గానిక్ ఆల్టర్నేటివ్ అన్నటువంటిది అవసరం. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి కలుగుతాయి. అలాగే హెల్దీ ఫుడ్ అన్నటువంటిది, మన యొక్క హెల్త్కి సంబంధించి హెల్దీ ఫుడ్కి మనం అందుబాటులో ఉంటాము. అంతేకాకుండా దీని ద్వారా ఎకో టూరిజంని పెంపొందించవచ్చు. మనం చూస్తే ఎకో టూరిజం అన్నటువంటిది ఇటీవల ఫేవరెట్గా మారుతుంది, చాలా పాపులర్ అవుతుంది అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఆ ఫీల్డ్ యొక్క బ్యూటీ, ఎకోసిస్టమ్, ఆ ఫ్లోరా, ఫానా, బయోడైవర్సిటీ పెరగటం, వీటన్నింటి వల్ల టూరిజం అనేది పెరుగుతుంది. అది హ్యూమన్స్కి అలాగే లివింగ్ బీయింగ్స్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఈ సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి, కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అవేంటి? ఒకటి, ఈ సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి సరైనటువంటి అవేర్నెస్ అన్నటువంటిది లేదు. అలాగే రెండవది, మార్కెటింగ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అంటే ప్రీమియం ప్రైస్ని పొందాలి అంటే దానికి అవ్వట్లేదు. అలాగే మనం చూస్తే ప్రొడక్టివిటీ లెవెల్స్ని మనం అచీవ్ చేయాలి అన్నా కూడా, అంటే కన్వెన్షనల్ క్రాప్కి సంబంధించి ఆ సెట్ బ్యాక్ అనేటటువంటిది లేదన్నమాట. అంతేకాకుండా బయోమాస్ ఏదైతే కావాలో ఆ బయోమాస్ షార్టేజ్ అన్నటువంటిది ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే దీనికి సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది సరిగ్గా లేదు. అలాగే ఇన్పుట్ కాస్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా ఈ సేంద్రీయ వ్యవసాయానికి ఉన్నటువంటి సవాళ్ళన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2025 నాటికల్లా క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు మనం ఐక్యంగా కృషి చేయాలి అన్నట్టుగా ఉపరాష్ట్రపతి పిలుపునివ్వటం జరిగింది. ఢిల్లీలోని క్షయ మీద మహిళా విజయం అన్నటువంటి పేరుతో నిర్వహించినటువంటి జాతీయ సదస్సుకి ఈయన హాజరయ్యారు. మనం చూస్తే 2025 నాటికి మనము ఈ క్షయ అంటే టీబీని నిర్మూలించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఆ ప్రణాళికల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సులో ఈయన పాల్గొన్నారు. క్షయాన్ని తగ్గించడానికి వైద్య బృందాలు ఇంటింటికి వెళ్ళి పరీక్షలు నిర్వహించటం, అంటే వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే త్వరగా ఉపశమన చర్యలు అనేవి ప్రారంభించవచ్చు. అలాగే ప్రజల యొక్క పౌష్టికాహార స్తోమతని పెంపొందించటం, అలాగే క్షయ చికిత్సలో ఖర్చుల్ని తగ్గించటం, వైద్య పరీక్షల్ని నిర్వహించటం, ఇలాంటి వాటి ద్వారా 2025 నాటికి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల్ని చేరుకోవచ్చు అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారతదేశం టీబీని ఎప్పటికల్లా ఎలిమినేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఎప్పటికి? 2025 నాటికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రహదారి ప్రమాదాలని అలాగే మృతుల యొక్క సంఖ్యని తగ్గించటం కోసం కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది, కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా రహదారుల యొక్క దిద్దుబాటు, ట్రాఫిక్ నిబంధనల అమలు, అలాగే తక్షణం వైద్య సదుపాయాలు అందించటం, విద్యార్థులకి ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన కల్పించటం, వీటన్నింటి ద్వారా మృతుల సంఖ్యను తగ్గించాలి అన్నటువంటిది దీని యొక్క లక్ష్యం. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం 14 రాష్ట్రాలని కేంద్రం దీనికి ఎంపిక చేయటం జరిగింది. దీనికి సంబంధించి సంయుక్త కార్యాచరణను రూపొందించేందుకు ప్రపంచ బ్యాంకు కొన్ని బృందాల్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం కింద ఏపీ తెలంగాణలకి 701 కోట్ల రూపాయల్ని కేటాయించబోతున్నారు. మృతుల సంఖ్యను తగ్గించేందుకు ప్రపంచ బ్యాంక్ ఇచ్చే రుణాల చెల్లింపు బాధ్యతని కూడా కేంద్రమే తీసుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. రహదారి ప్రమాదాల నివారణకై కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణలకి 800 కోట్లను కేటాయించింది. 800 కోట్లని? ఏపీకి వచ్చేసరికి 381 కోట్ల రూపాయల్ని కేటాయించింది. అలాగే తెలంగాణకు వచ్చేసరికి 320 కోట్ల రూపాయల్ని కేటాయించటం జరిగింది. వేటి కోసం? రహదారి ప్రమాదాలను నివారించటం, అలాగే మృతుల సంఖ్యను తగ్గించటం కోసం. దీనిని 2022 మార్చి నుంచి ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రక్షణ రంగ సంస్థ అయినటువంటి మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ లేదా మిదాని అన్నటువంటిది అధునాతనమైనటువంటి మిశ్రమ పదార్థం కార్బన్ ఫైబర్ అన్నటువంటి దాన్ని ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేస్తోంది. సిఎస్ఐఆర్కి చెందినటువంటి ఎన్ఏఎల్తో కలిసి మన దేశంలోనే ఈ ఉత్పత్తిని చేపట్టింది. దేశం యొక్క రక్షణ, వైమానిక, అంతరిక్షం, న్యూక్లియర్ రంగాల్లో వ్యూహాత్మకమైనటువంటి అవసరాలకి కార్బన్ ఫైబర్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. భారతదేశం పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసినటువంటి తేజస్ తేలికపాటి యుద్ధ విమానం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి మిశ్రమ పదార్థాల కోసం హెచ్ఏఎల్ అన్నటువంటిది విదేశాల మీదే ఆధారపడుతోంది.
కాబట్టి దీనికి అవసరమైనటువంటి కార్బన్ ఫైబర్ని మిగతా నీనే అందించబోతోంది. నూలు పోగులన్నీ క్రమ పద్ధతిలో అల్లితే తయారయ్యేటటువంటి వస్త్రాల మాదిరిగా ఉండేటటువంటి కార్బన్ ఫైబర్, దీని వాడకంతో తేజస్ బరువు అన్నది 20% తగ్గుతుంది. చాలా తేలిగ్గా ఉండటంతో పాటుగా అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే గుణం దీనికి ఉంది. మెరుపుల నుంచి రక్షణ, పగుళ్ళు లేకుండా కావాల్సినటువంటి డిజైన్ తయారీకి అనుకూలత, ఇవన్నీ కూడా కార్బన్ ఫైబర్ యొక్క ప్రత్యేకతలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ సంస్థ అధునాతన మిశ్రమ పదార్థం కార్బన్ ఫైబర్ని దేశీయంగా ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేస్తోంది? ఏ సంస్థ? మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, తెలంగాణ మీద అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో 2008 పెంపుడు జంతువుల ఆహారోత్పత్తుల ప్రసిద్ధ సంస్థ అయినటువంటి మార్స్ పెట్ కేర్ అన్నటువంటిది 2008 ఇక్కడ పరిశ్రమని ప్రారంభించింది. తాజాగా 500 కోట్ల రూపాయలతో దాన్ని విస్తరించబోతోంది. ఈ సంస్థ ఏదైతే ఉందో, మార్స్ పెట్ కేర్ అన్నటువంటిది, ఇది ఏటా సుమారు 300,000 కోట్ల ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది. అంతేకాకుండా ప్రముఖ ఐటీ సంస్థ జెన్ ప్యాక్ట్ అన్నటువంటిది వరంగల్లో ఉన్నటువంటి మడికొండ ఐటీ పార్కులో సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయించింది. ఈ రెండు సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రితో కలిసి మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎంఓయు అంటే ఒప్పంద పత్రాల మీద కూడా సంతకం చేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఐటీ సంస్థ జెన్ ప్యాక్ట్ తెలంగాణలో సాంకేతిక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? వరంగల్లో ఉన్నటువంటి మడికొండ ఐటీ పార్క్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి. కాళేశ్వరం ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రభుత్వం అనేది సొంత వనరులతో నిర్మిస్తోంది. ఇప్పటి వరకు కూడా 80,321 కోట్ల రూపాయలు ఈ కాళేశ్వరానికి ఖర్చు చేసింది అన్నట్టుగా జల్ మంత్రిత్వ శాఖ చెప్పటం జరిగింది. మనం చూస్తే జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాగునీరు, వరద నియంత్రణ, బహుళార్థ సాధక ప్రాజెక్టుల సలహా సమితి అన్నటువంటిది 2018 జూన్లో ఈ ప్రాజెక్ట్ని అంగీకరించింది. అయితే ఈ కాళేశ్వరానికి సంబంధించి లోక్సభలో అడిగినటువంటి ప్రశ్నలకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమాధానాలు ఇవ్వటం జరిగింది. చూస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 18,25,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలి. అలాగే ఇంకొక అదనంగా 18,082 ఎకరాల భూమిని స్థిరీకరించాలి అన్నట్టుగా దీన్ని ప్రతిపాదించారు. మొత్తం 240 TMCల నీటిని ఎత్తిపోసి దీని ద్వారా సరఫరా చేయాలి అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా సిద్దిపేట, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో 20,800 మంది నిర్వాసితులైనారు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది. అయితే దేశవ్యాప్తంగా 21 ప్రాజెక్టులకు అనుమతిచ్చేటటువంటి అంశాన్ని కేంద్ర జలసంఘం పరిశీలిస్తోంది. అందులో ఉన్నటువంటి తెలంగాణలో మోదికుంట వాగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్ట్ కూడా ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రభుత్వం ఏ నది మీద నిర్మిస్తోంది? ఏ నది మీద? గోదావరి నది మీద. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 1946 భారతదేశానికి కేబినెట్ మిషన్ని పంపిన బ్రిటిష్ ప్రధాని ఎవరు? ఎవరు? క్లెమెంట్ అట్లీ. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి, లింగ అసమానత సూచి లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2020లో భారతదేశ స్థానం ఎంత? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.